రామచంద్రపురం నియోజకవర్గం వైసీపీ బలంగా ఉంది అనుకున్న సమయంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. స్థానిక నాయకులు పట్టించుకోకపోవడంతో అసంతృప్తితో ఉన్న కాజలూరు మండలం నాయకులు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. 7వ తారీఖు గురువారం నాడు మంగళగిరి వేదికగా రామచంద్రపురం నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి సుబ్రహ్మణ్య మధురలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో కాజలూరు మండలం వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సందర్భంగా రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే వైసీపీని వీడిన నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరమని ఆహ్వానించడం జరిగిందని ఆ విషయమై కాజలూరు నాయకులు స్పందించి ఈ రోజు బస్సులు ప్లకార్డులతో కార్లతో మంగళగిరి టీడీపీ కార్యాలయంలో టీడీపీలో చేరతామని తెలియజేశారు. పూర్తిగా తీసుకుని భవిష్యత్తులో మరిన్ని చేరికలు ఉంటాయని ఆశిస్తూ తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తాం అందరమని మనవి చేస్తూ ఈనాడు సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారి యొక్క ఆశీస్సులతో జాతీయ పార్టీ అధ్యక్షుల సమక్షంలో చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేర్చడానికి వారిని తీసుకువెళ్తున్నాను. ప్రజలంతా కూడా తప్పక మనవి చేస్తున్నాను. మొన్న ఒక వీడియో చూశాను, మరి మంత్రి గారే తెలుగుదేశం పార్టీ నక్కచిత్తుల పార్టీ అంటున్నారు. మరి తెలుగుదేశం పార్టీ నక్కచిత్తుల పార్టీ అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ దొంగల పార్టీ అని నేను అడుగుతున్నాను. దోచుకోవడం దాచుకోవడం దోచుకోవడం దాచుకోవడం ఈ రెండే తెలుసు. దొంగల పార్టీ వారికి సభాముఖంగా కాజలూరు మండలం నుండి ముఖ్యమైనటువంటి గ్రామ నాయకులు మండల నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ పట్ల విసుగు చెంది స్థానిక నాయకత్వం మీద అసంతృప్తితో ఆ పార్టీకి రాజీనామా చేసినటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ఆహ్వానించాం, వైఎస్ఆర్సీపీ పార్టీ విధానాలు నచ్చక మీరు రాజీనామా చేశారు. అభివృద్ధి చేయాలంటే ఏదో ఒక రాజకీయ పార్టీలో ఉండాలి. మీరు తెలుగుదేశం పార్టీకి